హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ వ్లాగ్. ఇవాళ మా పెరటిలోని అలసంద తీగ చూపిస్తున్నా మీకు. దీని పూత లైట్ పర్పుల్ కలర్లో ఉంటుందండి. ఒకటే ఒక తీగ ఉంది చూడండి, ఇది లైట్ పర్పుల్ కలరు పూత. పక్కనే పిందెలు వచ్చినాయి చిన్న చిన్నగా. ఇది ఒకే తీగ మొత్తం మిద్దె వరకు అరుకుంది, చూపిస్తాను మీకే. ఒక తీగకే సుమారుగా హాఫ్ కేజీ దాకా వచ్చినాయి అలసందలు. ఇది స్టార్టింగ్లో 1 మంత్ తర్వాత కిందంతా పుదీనా అరలకపోయింది చూడండి. ఈ తీగ పక్కనే దోస తీగ కూడా ఉన్నింది. ఈ అలసందల తీగ వల్ల దోస తీగ సరిగా రాలేకపోయింది చూడండి. పైకి దారం కట్టాం కానీ అది పైకి పోలేకపోయింది. ఇది పైకి బాగా అరుకుంటూ పోయింది. మా పాప అయితే అలసందలు బాగా అసలు రాగానే స్టార్టింగే పెరిగేసేది. మేము ఒకరోజు ఒక 5 డేస్ ఊరికి వెళ్ళిపోయినాము. ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఈ విధంగా ఎండిపోయినాయి. లేకపోతే మొత్తం మా పాప పెరిగి పెరిగి తినేసేది. మొత్తం ఒక తీగకి 1/2 కేజీ దాకా వచ్చాయండి. మా పాప అలసందలన్నీ కలెక్ట్ చేసుకుంటుంది చూడండి. తనకి ఇవంటే చాలా ఇష్టం. పక్కన దోస తీగ కూడా ఉంది చూడండి. ఆ దోస తీగకి 2 దోసకాయలు వచ్చాయి. ఇది దోసకాయ కట్ చేస్తున్నా చూడండి. ఈ అలసందల తీగ వల్ల ఈ దోస తీగ చాలా వరకు రాలేకపోయింది. లేకపోతే కన్నా ఇది కూడా బాగా వచ్చేది. ఇంకా ఎండిపోయినాయని ఇవి నానబెట్టి ఉడకబెట్టాల్సి వచ్చిందండి మా పాప కోసం. 1 డే అంతా నీళ్ళలో నానబెట్టాను, తర్వాత ఉడకబెట్టాను. మిద్దె వరకు పై వరకు అరుగుతుందండి బాగా. మొత్తం మీద పైకి వెళ్ళి మొత్తం అయిపోయింది. ఇంకా తీగని తీసేయాల్సి వచ్చిందండి. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి చెట్టు నిండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.